ప్రభుత్వానికి సంబంధించి చూస్తే ఏపీలో ఒక వైవిధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జమిలి ఎన్నికలు రావాలి 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 అని కోరుకుంటున్నారు. కారణం ఎందుకు అనంటే, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో, ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టు నేపథ్యంలో అది కనుక జమిలి ఎన్నికలు కనుక వచ్చినట్లయితే అది కేంద్రం తీసుకొచ్చిన ఎన్నిక కాబట్టి ఆయన కూడా ఎన్నికలో వెళ్ళిపోవటం, ఆ ఎన్నికలో వెళ్ళిపోయినట్టయితే ఏదైతే కాగల కార్యం గంధర్వులు తీరుస్తారంటారు కదా, కాగల కార్యాన్ని గంధర్వులు అంటే మనకి నరేంద్ర మోదీ గారు తీర్చారని చెప్పి వీరు భావించి హ్యాపీగా వీరు ప్రయాణాన్ని చేసుకోవడానికి అన్ని రకాలుగా వీరికి అవకాశం ఉంటుంది. అందుకని వారు చూసేటువంటి దాంట్లో జమిలి ఎన్నికల్ని పరోక్షంగా ఆహ్వానిస్తారు, ప్రత్యక్షంగా ఆహ్వానించాల్సిన అవసరం అలా. కాకపోతే బీజేపీ ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. ఓన్లీ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మాత్రమే ఆయన వస్తే బాగుండు అనుకున్నాను. అంటే ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ముందుకు వెళ్తారు, ముందస్తుకి వెళ్తారు అన్నటువంటే ఆ ముందస్తుగా వాళ్ళు వస్తే ఈయనకి ఇబ్బంది లేదు. ఇది ఒక అంశం. ఇక అదేవిధంగా బీజేపీకి, అక్కడ బీజేపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా వైసీపీకి పూర్తి సహాయ సహకారాలు అందించింది, అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందించింది. మరి రేపు కూడా వైసీపీ పరోక్షంగా అలాంటి సహాయ సహకారాలు అందించమని కోరుకుంటుంది. ఎవరిని? బీజేపీని. కలిసి పోటీ చేయడానికి ఇష్టం చూపకపోవచ్చు, ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు వాళ్ళకి, ఏదైతే కొంత ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్న ఓట్ బ్యాంకు వాళ్ళని బీజేపీని వ్యతిరేకిస్తారు కావున. అందుకని ఇంతకుముందు ఎలా అయితే సహకరించారో అలాగే సహకరించాలని కోరేటువంటి పరిస్థితి ఉంది. మరి కలిసి అంటే ఆ సందర్భంగా జమిలి ఎన్నికలకు వెళ్ళటం ద్వారా, ముందుగా వచ్చాడు ప్రభుత్వాన్ని నడపలేకపోయారు, ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చారు, తట్టుకోలేకపోయారు అనేటువంటి ప్రతిపక్షాల విమర్శల్ని బీజేపీ మీద నెట్టేయచ్చు, ఈయనకి సంబంధం ఉండదు. కానీ ఎన్నికలు రావటం వలన తను జమిలి ఎన్నికల వలన బీజేపీ పెద్దగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించదు కాబట్టి ఊరక పరోక్షంగా సహకారం ఇస్తే, పరోక్షంగా సహకరించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేయరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సునాయాసంగా ఎలక్షన్లను కొనసాగించవచ్చు. గతంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఎన్నికల సందర్భంగా అటువంటి పరిణామాలు కొనసాగించు, ఎందుకంటే అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, ఎన్నికల కమిషన్ మార్చారు, డీజీపీకి సంబంధించినటువంటి మార్పులు జరిగినాయి, అనేక ఆఫీసర్లను మార్చడం ఇవన్నీ జరిగినాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోయి ఎలక్షన్ కార్యాలయం ముందు ధర్నా చేశాడు, ప్రొటెస్ట్ చేశాడు. ఇదేంటి మీరు అసలు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ ఏంటని ఆయన ప్రొటెస్ట్ చేశాడు. ఆయన ముందు పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారు, ఇది జరుగుతున్నాయి. అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రొటెస్ట్ చేశాడు, ప్రతిపక్ష నేతగా ఉండి ఎన్నికలకు సంబంధించిన సంగ్రామాన్ని మొత్తం ఈ నడిపించగలిగాడు. అటువంటి పరిస్థితి మరలా రేపు అంటే ఎలా అయితే 2019 వైసీపీకి సహకరించి అలాంటి సహకారం లభిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నారు. సరే అది ఎట్లా ఉంటుంది ఏంటనేది పక్కన పెడదు. తెలుగుదేశం పార్టీ తొందరగా వస్తే బాగుండు, తొందరగా వస్తే బాగుండు అని ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మహానాడు తర్వాత వాళ్ళకు కొంత ఉత్సాహం, ఒక బలం ఏర్పడింది. ఎక్కడికి పోయినా ప్రజలు వస్తున్నారు, ఓటర్లు వస్తున్నారు, ప్రభుత్వం మీద విమర్శలు ఉండి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉందనేటువంటి వీళ్ళ భావన. ఎంత అసంతృప్తి ఉంది, ఎంత ఇది ఉందనేటువంటిది వీళ్ళు ఎంతవరకు అనాలిసిస్ చేసుకున్నారో అది వేరే అంశం. అది పక్కన పెడితే ఒక 1 ఇయర్ ముందుగానో లేదా 6 నెలల ముందుగానో వస్తే ఓకే, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇక వాళ్ళ యుద్ధాన్ని వాళ్ళు ప్రదర్శించవచ్చు. ఆ యుద్ధంలో గెలుపుకోవటంలో ఎవరికి వాళ్ళే మాయ అనుకుంటారు కదా, ఎవరు కూడా ఎవరికి వాళ్ళు మాయ అనుకుంటారు, ఎవరైనా మేము గెలుస్తూ ఉంటారు. చివరికి ఇండిపెండెంట్ చేసి ఒక 10,000 ఓట్లు వచ్చే 1,000 ఓట్లు వచ్చే వాళ్ళు కూడా గెలిస్తే బాగుండు అనుకుంటారు, గెలుస్తారు లేదని వేరే విషయం, ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ముందుగా వస్తే కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అడ్వాంటేజ్, వాళ్ళు తొందరగా ఒక యుద్ధాన్ని ప్రకటించుకొని చేయొచ్చు. కానీ ఇక్కడ బీజేపీ జనసేన ఒక బంధం ఉంది. మరి బీజేపీ జనసేన బంధం కలిసి పోటీ చేస్తుందా, బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుందా, బీజేపీ విడిపోయి జనసేన విడిపోయి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుందా అన్నటువంటిది ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీనా లేకపోతే ఏంది 2-in-1 లవ్ స్టోరీనా లేకపోతే 1+1 లవ్ స్టోరీనా సింగిల్ లవ్ స్టోరీనా అన్నటువంటిది తేలాల్సినటువంటి అంశం ఉంది. ఆ లవ్ స్టోరీలు ఆగి తెరవాలంటే అప్పటి వరకు ఆగి ఉండాల్సిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో చేసిన 2-3 కామెంట్స్లో ఒకటి ఓటుని యాంటీ ఓట్ బ్యాంకింగ్ చేయలేమని చెప్పినటువంటి పాయింట్, వైసీపీ లేని ప్రభుత్వాన్ని చూస్తారని చెప్పినటువంటి 2 పాయింట్, ఇవన్నీ కూడా కొంత ఒక చర్చ ఉన్నాయి. ఆ చర్చల్లో అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో వెళితే సరే తెలుగుదేశం పార్టీ తొందరగా వస్తే బాగుండదు, జనసేన కూడా తొందరగా వస్తేనే బాగుండదు అంటుంది.
బీజేపీ కూడా సరే వస్తే ముందుగానే ఉండొచ్చు. కానీ బీజేపీతో, బీజేపీ జనసేన టీడీతో జత కట్టిద్దా, లేదా ఆ జతని వాళ్ళు వ్యతిరేకించి సమాన దూరాన్ని పాటిద్దాము, సమాన దూరంగా ఉందాము, మనం ఇద్దరికీ దూరంగా ఉండి మనం ఎన్నికలకి వెళదాము అనేటువంటి భావనతో వాళ్ళు ఉంటారా అన్నటువంటి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు అడగవచ్చు, దానికి వీళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే కేంద్రానికి ఇక్కడ చేసినందువలన వచ్చినందువలన పెద్దగా వాళ్ళు అక్కడ జమిలి ఎన్నికలప్పటికి ఇవన్నీ ఉండవు. వాళ్ళంతా యూపీ మీద, గుజరాత్ మీద, ఢిల్లీ మీద, ఇక్కడ వాళ్ళ సెటప్ వాళ్ళంతా వేరుండేది. ఇక్కడ వీటి మీద చూసేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరికొకరు అప్ప చెప్తారు, వాళ్ళు డెసిషన్స్ ఏది తీసుకుంటే ఓకే నెట్టేస్తారు. అటువంటి ఈ పరిస్థితులు ఉంటాయి. మరి వీటన్నిటినీ ఎలా చూస్తారు? జమిలి ఎన్నికలు వస్తే కేసీఆర్ గారికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, లా నష్టాలేంటి? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్నటువంటి పర్సెంట్ 1%, ఒకే 1% లేదా 2%. మొన్న ఆయన ఏమంటారంటే మళ్ళీ లేదు లేదు ఆత్మకూరులు ఎన్ని వచ్చినాయి, మాకు తిరుపతిలో ఎన్ని వచ్చినాయి, మొన్న ఇక్కడ ఎన్ని వచ్చినాయని చెప్పి మేము గట్టి తొడగొడతా అంటారు. సరే అప్పుడు ఉప ఎన్నికల సంగతి తీసేస్తే అంతకుముందు చూసినట్లయితే 100 కంటే తక్కువ వచ్చినాయి అని మనం చూస్తున్నాం. సరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీకి 1% లేదు, 1 సీట్ లేదు, 1 ఎమ్మెల్యే లేదు, 1 ఎంపీ లేదు. సరే ఇక్కడ లేదు, కానీ వాళ్ళకి మొన్న 173 ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు మొత్తం పడినాయి, ఎంపీ ఓట్లు మొత్తం పడినాయి. భారతదేశంలో ఎక్కడ ఉంది, భారతదేశంలో మొత్తం ఒక అసెంబ్లీ ఓట్లు మొత్తం, పార్లమెంటు ఓట్లు మొత్తం పడినటువంటి, మొన్న రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పడినటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా అంటే అది ఆంధ్రప్రదేశ్. మనం ఫస్ట్ నుంచి చెబుతున్నాం, రాష్ట్రం మొత్తం పడి 1 ఓటు లేదు, 1 సీట్ లేదు. అది 1 ఓటు అంటే 1% ఓటు ఉంది. కానీ అన్నీ పడి అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి సహకారాన్ని అందిస్తున్నాయి. గెలిచినా, ఎవరు గెలిచినా కానీ, రేపు టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా, జనసేన గెలిచినా, ఎవరు గెలిచినా మొత్తం సీట్లన్నీ, ఎంపీ సీట్లన్నీ జై మోదీ అంటే జై. ఇక నింతే, ఇంక దాంట్లో ఇంకేమి అప్పటికప్పుడు జరిగేటువంటి తలకిందులయ్యేటువంటి సంఘటనలు కూడా ఏమి ఉండవు. కాకపోతే బీజేపీ భారీ ఓటమి చెంది మళ్ళీ అప్పుడు వస్తే అప్పుడు సమీకరణాలు మారేటువంటి పరిస్థితులు అవన్నీ ఉంటాయి. ఇప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓకే, దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, యా రమణ.